ततो देवाः सगंधर्वाः सिद्धाश्च परमर्षयः अब्रुवन् सूर्यसंकाशां सुरसां नागमातरम्। इप्पुडु मैनाकुडिकि स्वेच्छ वच्चिंदि, హనుమంతుడిని అందరూ ప్రశంసించారు గొప్ప పనని, సముద్రుడు పులకించాడు, మైనాకుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు, హనుమంతుడు యథాప్రకారంగా ఆకాశంలోకి దిగాడు, ఎగిరి ఝామ్మని వెళ్ళి వెళ్ళిపోతున్నాడు మేఘాల్లోంచి। దేవతలు చూచారు, వాళ్ళు వెంటనే దక్షుడి కూతురిని నాగమాతని సురసని పిలిచారు। దక్షుడికి 60 మంది కుమార్తెలు, అందులో 13ని అతిథి దితి వినత కద్రువ సురస ధనువు మానవి సేన ఇలా మొత్తం 13 ఉన్నారు। ఈ 13ని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్షుడు। అందులో సురస వల్ల కద్రువ వల్ల పాములు పుట్టుకొచ్చారు। కద్రువ కొడుకులు ఆదిశేషుడు వాసుకి తక్షకుడు వీళ్ళంతా, శంఖుడు శంబలుడు ధృతరాష్ట్రుడు కార్తవీర్యుడు ఇటువంటి వాళ్ళు 10,000 మంది సురసపుత్రులు। కర్కోటకుడు కూడా సురసపుత్రుడే। సురస మహామహిమ కలిగినది, కామరూపిణి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది। సురసానాగమాతాచ అని అమరకోశంలో చెప్పిన ఈవిడే అన్నమాట, దక్షుడికి స్వయంగా కూతురు, కశ్యప ప్రజాపతి భార్య। ఆవిడిని పిలిచారు దేవతలు। ఎందుకు పిలిచారు? అమ్మా సురస నాగమాత, ఈ హనుమంతుడు సీతాన్వేషణ కోసం శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకా నగరానికి బయలుదేరాడు। ఇదో దారిలో కనిపిస్తున్న వైనాగపురత్వం విశ్రాంతి తీసుకోమంటే తీసుకోకుండా తన వేగంతో దాన్ని ఢీకొట్టి మరీ వెళ్ళిపోతున్నాడు। ఆయన మహాత్ముడు, సందేహం లేకుండా వీరుడు, ఎక్కడికి వెళ్ళినా తన ప్రతిభతో కార్యక్రమాన్ని సఫలం చేసుకునే వస్తాడు, విఫలుడై రాడు। అయినా మాకున్న అనుమానాలు మాకున్నాయి, లంకా నగరానికి వెళ్ళడం అంటే మాటలు కాదు, వెళ్ళిన తర్వాత రావణాదుల చేతిలో పడకుండా వెనక్కి తిరిగి రావడం అంత తేలిక కాదు, సులభమేమీ కాదు। రావణుడు ఎంత బలవంతుడో, ఇంద్రజిత్తు ఎటువంటి వాడో, కుంభకర్ణుడు ఎటువంటి వాడో మేమంతా ఎరిగి ఉన్నవాళ్ళం, యుద్ధాలు చేస్తున్నాం కాబట్టి। ఇప్పుడు ఈ హనుమంతుడిని మీరు పరీక్షించండి, ఇతడు లంకా నగరానికి వెళ్ళి తిరిగి వస్తాడో లేదో తెలుసుకోవాలంటే ముందే మనం పరీక్ష పెట్టాలి। నువ్వు ఒక పెద్ద రాక్షసి రూపం ధరించు, అతనికి ఎదురుగుండా నోరు తెరిచి నిలబడు, హనుమా నా నోట్లో ప్రవేశించు, ఇది దేవతలు నాకు ఇచ్చిన వరం అని చెప్పు। పైగా బ్రహ్మ కూడా ఒకప్పుడు నాగమాతకి ఒక వరం ఇచ్చాడు, మనకి 18 పురాణాలు అందుకే చదవాలి, సుందరకాండ ఒకటి చెప్పాలంటే 18 పురాణాల్లో ఎక్కడో చోట దీనికి లింక్ ఉంటూనే ఉంటుంది। ప్రతి పురాణంలో, స్కాంద పురాణంలో, వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఉంటుంది, సురస అన్నావిడ ఒకప్పుడు బ్రహ్మ కోసం తపస్సు చేసింది, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, మేమందరం అక్క చెల్లెళ్ళం 13 కశ్యప ప్రజాపతిని పెళ్లి చేసుకున్నాం, అందులో నాకున్న మహిమ ఎవరికీ ఉండకూడదు, నేను ఎవరినైనా అడ్డగొట్టానంటే నన్ను దాటి ఎవరూ వెళ్లకుండా వరమియ్యి అన్నది। అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఎవరి దగ్గరైనా ఎదురుగుండా నిలబడి ఒరేయ్ నన్ను దాటి వెళ్ళడానికి వీల్లేదని ఆజ్ఞాపించావా, అవతలవాడు వెళ్ళలేడు, ఎంత శక్తివంతుడైనా ఆఖరికి నేను కూడా, నువ్వు నోరు తెరిచి ఎవరినైనా మింగుతాను అందులో ప్రవేశించమంటే అందులో ప్రవేశించకుండా బయటికి వెళ్ళే శక్తి ఎవరికీ ఉండదుగాక ఉండదు అని వరమిచ్చాడు బ్రహ్మ। అంటే ఇప్పుడు సురస నోరు తెరిచి మనలాంటి వాళ్ళం ఎవరైనా కనబడితే ఒరే నా నోట్లో ప్రవేశించండిరా అందంటే మనం ఆ నోట్లో ప్రవేశించి మళ్ళీ బయటికి రావాలి తప్ప ప్రవేశించకుండా పక్క రూట్లోంచి వెళ్ళలేమన్నమాట। అంతటి వరం బ్రహ్మ ఇచ్చాడు స్వయంగా, అందుకని వాళ్ళు ఏమన్నారు, నీకు బ్రహ్మ వరం ఇచ్చాడు, ఇప్పుడు మేము వరం ఇస్తున్నాం, ఈ హనుమంతుడు విడుతున్న మార్గంలో నిలబడు, పెద్దగా నోరు తెరు, ఆ నోట్లో హనుమంతుడిని ప్రవేశించమను, హనుమంతుడు ఎలాగ ఈ పరీక్షని తట్టుకుని బయటపడతాడో చూద్దాం, నిన్ను దాటి వెళ్ళలేరు, వెళ్ళకపోతే సీతాన్వేషణ జరగదు, ఈ పరీక్షకి నిలబడ్డాడా అతడు సీతను వెతికినట్టే అన్నారు వాళ్ళు।